ఓం శాంతి. మురళీ తారీఖు డిసెంబర్ 14, 2020. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మీ దుఃఖమయమైన రోజులు ఇప్పుడు పూర్తయ్యాయి. మీరు ఇప్పుడు అప్రాప్తి అనే వస్తువే లేని ప్రపంచంలోకి వెళ్తున్నారు. ప్రశ్న: ఏ రెండు పదాల రహస్యం మీ బుద్ధిలో ఉన్న కారణంగా మీకు పాత ప్రపంచంపై అనంతమైన వైరాగ్యం ఉంటుంది? జవాబు: దిగే కళ మరియు ఎక్కే కళల రహస్యం మీ బుద్ధిలో ఉంది. అర్ధకల్పము మనం దిగుతూ వచ్చామని, మళ్ళీ ఇప్పుడు పైకి ఎక్కే సమయమని మీకు తెలుసు. నరుని నుండి నారాయణునిగా తయారు చేసే సత్యమైన జ్ఞానమును ఇచ్చేందుకు బాబా వచ్చారు. మన కొరకు ఇప్పుడు కలియుగం పూర్తయింది. మనం కొత్త ప్రపంచంలోకి వెళ్ళాలి. కావున దీనిపై అనంతమైన వైరాగ్యం ఉంది. గీతము: ఓ మనిషి, ధైర్యమును ఉంచు. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలు గీతమును విన్నారు. ఆత్మీక తండ్రి కూడా వివరిస్తున్నారు. కల్పకల్పము తండ్రి వచ్చి ఆత్మీక పిల్లలను చదివించే పురుషోత్తమ సంగమయుగం ఇదొక్కటే. వారు రాజయోగాన్ని నేర్పిస్తారు. హే ఆత్మ, ధైర్యమును ఉంచు అని బాబా ఆత్మీక పిల్లలకు చెబుతారు. వారు ఆత్మలతో మాట్లాడతారు. ఈ శరీరానికి యజమాని ఆత్మ. నేను అవినాశి ఆత్మను. నా ఈ శరీరం నశ్వరమైనది అని ఆత్మయే అంటుంది. నేను ఒకేసారి కల్పంలోని సంగమయుగంలో వచ్చి ఇప్పుడు ఇక సుఖమయమైన రోజులు రాబోతున్నాయి అని, పిల్లలైన మీకు ధైర్యమును ఇస్తాను అని ఆత్మీక తండ్రి చెబుతున్నారు. ఇప్పుడు మీరు దుఃఖధామంలో, రౌరవ నరకంలో ఉన్నారు. కేవలం మీరే కాదు, మొత్తం ప్రపంచమంతా రౌరవ నరకంలో ఉంది. నా పిల్లలుగా తయారైన మీరు మాత్రం రౌరవ నరకం నుండి బయటపడి స్వర్గంలోకి వెళ్తున్నారు. సత్యయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము గతించిపోయాయి. మీ కొరకు కలియుగం కూడా గతించిపోయినట్లే. మీకు ఇది పురుషోత్తమ సంగమయుగము. ఇప్పుడు తమో ప్రధానుల నుండి సతో ప్రధానులుగా అవుతారు. ఆత్మ సతో ప్రధానంగా అయిపోతే మళ్ళీ ఈ శరీరాన్ని కూడా వదిలేస్తుంది. సతో ప్రధాన ఆత్మకు సత్యయుగంలో కొత్త శరీరం కావాలి. అక్కడ అన్నీ కొత్తగా ఉంటాయి. పిల్లలు, ఇప్పుడు దుఃఖధామం నుండి సుఖధామంలోకి వెళ్ళాలి. అందుకొరకు పురుషార్థం చెయ్యాలి అని తండ్రి అంటున్నారు. సుఖధామంలో ఈ లక్ష్మీనారాయణుల రాజ్యం ఉండేది. నరుని నుండి నారాయణునిగా అయ్యేందుకు మీరు పురుషార్థం చేస్తున్నారు. నరుని నుండి నారాయణునిగా అయ్యేందుకు ఇది సత్యమైన జ్ఞానము. భక్తి మార్గంలో ప్రతి నెల పౌర్ణమి నాడు సత్యనారాయణుని కథను వింటూ వచ్చారు. కానీ అదంతా భక్తి మార్గము, దానిని సత్యమైన మార్గము అని అనరు అంటున్నారు బాబా. జ్ఞాన మార్గము సత్యమైన మార్గము. మీరు మెట్లు దిగుతూ దిగుతూ అసత్య ఖండంలోకి వచ్చేస్తారు. సత్యమైన తండ్రి ద్వారా మనం ఈ జ్ఞానాన్ని పొంది 21 జన్మలు దేవీ దేవతలుగా అవుతామని మీకు తెలుసు. మనం అలా ఉండేవారము. మెట్లు దిగుతూ మళ్ళీ కిందకి వచ్చాము. ఇప్పుడు దిగే కళ మరియు ఎక్కే కళ రహస్యము మీ బుద్ధిలో ఉంది. హే తండ్రి, మీరు వచ్చి మమ్మల్ని పావనంగా తయారు చేయండి అని కూడా పిలుస్తారు. ఒక్క తండ్రియే పావనంగా తయారు చేస్తారు. పిల్లలు, మీరు సత్యయుగంలో విశ్వాధిపతులుగా ఉండేవారు. చాలా ధనవంతులుగా, చాలా సుఖవంతులుగా ఉండేవారు. ఇప్పుడు అందుకు ఇంకా కొద్ది సమయమే ఉంది.
పాత ప్రపంచ వినాశనం మీ ముందే ఉంది అని తండ్రి అంటారు. కొత్త ప్రపంచంలో ఒకే రాజ్యము, ఒకే భాష ఉండేవి. దానిని అద్వైత రాజ్యము అని అంటారు. ఇప్పుడు ద్వైతము ఎంతో ఉంది, అనేక భాషలు ఉన్నాయి. ఏ విధంగా అయితే మనుషుల వృక్షము పెరుగుతూ ఉంటుందో అలా భాషల వృక్షము కూడా పెరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత ఒకే భాష ఉంటుంది. ప్రపంచ చరిత్ర భూగోళములు పునరావృతం అవుతాయి అని అంటారు కదా. కానీ ఇది మనుషుల బుద్ధిలో కూర్చోదు. తండ్రియే దుఃఖపు పాత ప్రపంచమును మార్చి సుఖమయమైన కొత్త ప్రపంచ స్థాపనను చేస్తారు. ప్రజాపిత బ్రహ్మ ద్వారా దైవీ ధర్మస్థాపన అని వ్రాయబడి ఉంది. ఇది రాజయోగపు చదువు. ఈ జ్ఞానం ఏదైతే గీతలో వ్రాయబడి ఉందో అది తండ్రి సమ్ముఖంగా వినిపించిన దానిని మనుషులు భక్తి మార్గం కొరకు వ్రాస్తారు. దాని ద్వారానే మీరు కిందకు దిగుతూ వచ్చారు. ఇప్పుడు మళ్ళీ పైకి ఎక్కేందుకు భగవంతుడు మిమ్మల్ని చదివిస్తున్నారు. భక్తిని దిగే కళ మార్గము అని అంటారు. జ్ఞానము పైకి ఎక్కే కళకు మార్గము. ఇది అర్థం చేయించేందుకు మీరు భయపడకండి అంటున్నారు బాబా. ఈ విషయాలను అర్థం చేసుకోని కారణంగా విరోధించేవారు కూడా ఉంటారు, శాస్త్రవాదన చేస్తారు. కానీ మీరు శాస్త్రవాదాలేవీ చేయకూడదు. శాస్త్రాలు, వేదాలు, ఉపనిషత్తులు లేక గంగా స్నానాలు చేయడం, తీర్థయాత్రలు చేయడం ఇదంతా భక్తి కాండము అని చెప్పండి. భారతదేశంలో రావణుడు కూడా ఉన్నాడు. అతడి దిష్టిబొమ్మను తగలబెడతారు. శత్రువుల దిష్టిబొమ్మను అల్పకాలికంగా తగలబెడతారు. కానీ ఈ ఒక్క రావణుడి దిష్టిబొమ్మనే ప్రతి సంవత్సరము తగలబెడుతూ వస్తారు. మీరు స్వర్ణిమ బుద్ధి కలవారి నుండి ఇనుప బుద్ధి కలవారిగా అయిపోయారు. మీరు ఎంత సుఖవంతులుగా ఉండేవారు. సుఖధామాన్ని స్థాపించేందుకు తండ్రి వస్తారు. మళ్ళీ తర్వాత ఎప్పుడైతే భక్తి ప్రారంభమవుతుందో అప్పుడు దుఃఖితులుగా అవుతారు. మళ్ళీ సుఖదాతను తలుచుకుంటారు. అది కూడా నామమాత్రంగానే, ఎందుకంటే వారిని గూర్చి తెలియనే తెలియదు. గీతలో పేరును మార్చేశారు. ఉన్నతోన్నతుడైన భగవంతుడు ఒక్కడే అన్న విషయాన్ని మీరు మొట్టమొదట అర్థం చేయించండి. స్మృతి కూడా వారినే చేయాలి. ఒక్కరిని స్మృతి చేయడమనే అవ్యభిచారి స్మృతి, అవ్యభిచారి జ్ఞానము అని అంటారు. ఇప్పుడు మీరు బ్రాహ్మణులుగా అయ్యారు కావున మీరు భక్తి చేయరు. మీకు జ్ఞానం ఉంది. ఇప్పుడు తండ్రి చదివిస్తారు. తద్వారా మనము ఈ దేవతలుగా అవుతాము. దైవీ గుణాలను కూడా ధారణ చేయాలి. కావున చార్టు వ్రాయండి. తద్వారా మీలో ఏ అసురీ గుణమైనా ఉందేమో తెలుస్తుంది. దేహాభిమానము మొట్టమొదటి అవగుణము. ఆ తర్వాత శత్రువు కామము. కామంపై విజయమును పొందడం ద్వారానే మీరు జగజ్జీతులుగా అవుతారు అంటున్నారు బాబా. ఇదే మీ ఉద్దేశం. ఈ లక్ష్మీనారాయణుల రాజ్యంలో అనేక ధర్మాలు లేవు. సత్యయుగంలో దేవతల రాజ్యమే ఉంటుంది. మనుషులు కలియుగంలో ఉంటారు. వారు మనుషులే అయినా వారు దైవీ గుణాలు కలవారు. ఈ సమయంలో మనుషులందరూ అసురీ గుణాలు కలవారిగా ఉన్నారు. సత్యయుగంలో కామమనే మహాశత్రువు ఉండదు అని చెప్తున్నారు బాబా. ఈ కామమనే మహాశత్రువుపై విజయమును పొందడం ద్వారా మీరు జగజ్జీతులుగా అవుతారు అని తండ్రి అంటారు. అక్కడ రావణుడు ఉండడు. మనుషులు ఇది కూడా అర్థం చేసుకోరు. స్వర్ణయుగం నుండి దిగుతూ దిగుతూ తమో ప్రధాన బుద్ధి కలవారిగా అయ్యారు. ఇప్పుడు మళ్ళీ సతో ప్రధానంగా అవ్వాలి. అందుకు
ఒకే మందు లభిస్తుంది. స్వయమును ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేసినట్లయితే జన్మ జన్మాంతరాల పాపాలు భస్మమైపోతాయి అని తండ్రి చెబుతారు. మీరు పాపాలను భస్మం చేసుకునేందుకు కూర్చున్నారు, కావున ఇక ముందు పాపాలేవీ చేయకూడదు, లేకపోతే అవి 100 రెట్లుగా అయిపోతాయి. వికారాలలోకి వెళితే 100 రెట్ల దండన పడుతుంది. మళ్ళీ వారు అంత సహజంగా చదవలేరు. మొట్టమొదటి శత్రువు ఈ కామమే. 5 అంతస్తుల నుండి పడితే ఎముకలు మొదలైనవన్నీ విరిగిపోతాయి, చనిపోయినా చనిపోవచ్చు. పైనుండి పడితే పూర్తిగా ముక్కలు ముక్కలుగా అయిపోతారు. తండ్రితో చేసిన ప్రతిజ్ఞను తెంచేసి వికారాలలోకి వెళ్ళిపోతే అసురీ ప్రపంచంలోకి వెళ్ళిపోతారు. వారు ఇక్కడి నుండి మరణించినట్లవుతుంది. వారిని ఇక బ్రాహ్మణులు అని అనరు, వారిని శూద్రులు అని అంటారు. తండ్రి ఎంత సహజంగా అర్థం చేయిస్తారు, మొట్టమొదట ఈ నశ ఉండాలి, కృష్ణ భగవాను వాచ అని అన్నా, మరి ఆయననైనా తప్పకుండా చదివించి తన సమానంగా తయారు చేసి ఉంటాడు కదా. కానీ కృష్ణుడు భగవంతుడు కాజాలడు, అతను పునర్జన్మలలోకి వస్తాడు. నేను పునర్జన్మరహితుడను, రాధాకృష్ణులు, లక్ష్మీనారాయణులు లేక విష్ణువు ఏదన్నా ఒకటే. విష్ణువుని 2 రూపాలు, లక్ష్మీనారాయణులు, లక్ష్మీనారాయణుల బాల్యమే రాధాకృష్ణులు. బ్రహ్మ యొక్క రహస్యాన్ని కూడా బాబా అర్థం చేయించారు. బ్రహ్మ సరస్వతులే లక్ష్మీనారాయణులుగా అవుతారు, ఇప్పుడు బదిలీ అవుతారు. ఇతడికి చివరి పేరు బ్రహ్మ అని పెట్టడం జరిగింది. ఈ బ్రహ్మ పూర్తిగా ఇనుపయుగంలో నుంచున్నాడు. ఇతడే మళ్ళీ తపస్సు చేసి కృష్ణునిగా లేక నారాయణునిగా అవుతాడు. విష్ణువు అని అన్నట్లయితే అందులో 2 వచ్చేస్తారు, సరస్వతి, బ్రహ్మ కూతురు. ఈ విషయాలను ఎవరూ అర్థం చేసుకోలేరు. 4 భుజాలను బ్రహ్మకు కూడా ఇస్తారు, ఎందుకంటే తనది ప్రవృత్తి మార్గం కదా. నివృత్తి మార్గం వారు ఈ జ్ఞానమును ఇవ్వలేరు. మేము ప్రాచీన రాజయోగాన్ని నేర్పుతాము అని చెప్పి ఎంతోమందిని విదేశాల నుండి తీసుకువస్తారు. ఆ సన్యాసులు రాజయోగాన్ని నేర్పించలేరు. ఇప్పుడు ఈశ్వరుడు వచ్చారు. మీరు ఇప్పుడు వారి పిల్లలుగా, ఈశ్వరీయ సాంప్రదాయం వారిగా అయ్యారు. మిమ్మల్ని చదివించేందుకు ఈశ్వరుడు వచ్చారు. వారు మీకు రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. తాను నిరాకారుడు, బ్రహ్మ ద్వారా మిమ్మల్ని తన వారిగా చేసుకున్నారు. బాబా బాబా అని మీరు వారినే పిలుస్తారు. బ్రహ్మ మధ్యలో అనువాదకర్త. ఇతడు భాగ్యశాలి రథము. ఇతడి ద్వారా బాబా మిమ్మల్ని చదివిస్తారు. మీరు కూడా పతితుల నుండి పావనులుగా అవుతారు. మనుషుల నుండి దేవతలుగా తయారు చేసేందుకు తండ్రి చదివిస్తారు. ఇప్పుడు ఇది రావణ రాజ్యము, అందరూ అసురీ సాంప్రదాయం వారు కదా. ఇప్పుడు మీరు ఈశ్వరీయ సాంప్రదాయం వారిగా అయ్యారు, మళ్ళీ దైవీ సాంప్రదాయం వారిగా అవుతారు. ఇప్పుడు మీరు పురుషోత్తమ సంగమ యుగంలో ఉన్నారు, పావనులుగా అవుతున్నారు. సన్యాసులైతే తమ ఇళ్ళు వాకిళ్లను వదిలేస్తారు. భార్యాభర్తలు ఇద్దరూ ఇంట్లో కలిసి ఉన్న స్త్రీ నాగిని, కావున మేము వేరైపోతే విముక్తులమైపోతాము అని భావించకూడదు అని బాబా అంటారు. మీరు అలా పారిపోకూడదు. అలా పారిపోయేవారు హద్దులోని సన్యాసులు. మీరు ఇక్కడ కూర్చున్నారు, కానీ మీకు ఈ వికారీ ప్రపంచం నుండి వైరాగ్యం ఉంది. ఈ విషయాలన్నీ మీరు బాగా ధారణ చేసుకోవాలి మరియు నోట్ చేసుకోవాలి. అలాగే పద్యం కూడా పాటించాలి.
దైవీ గుణాలను ధారణ చేయాలి. శ్రీకృష్ణుని గుణాలు మహిమ చేయబడతాయి కదా, ఇదే మీ లక్ష్యం. బాబా అలా అవ్వరు, మిమ్మల్ని తయారు చేస్తారు. మళ్ళీ అర్ధకల్పం తర్వాత మీరు కిందకు దిగుతారు, తమో ప్రధానులుగా అవుతారు. నేను అలా అవ్వను, ఇతడు అవుతాడు. 84 జన్మలు కూడా ఇతడే తీసుకున్నాడు. ఇతడు కూడా ఇప్పుడు సతో ప్రధానంగా అవ్వాలి. ఇతడు పురుషార్థియే. కొత్త ప్రపంచాన్ని సతో ప్రధానమైనది అని అంటారు. ప్రతి వస్తువు మొదట సతో ప్రధానంగా ఉంటుంది, ఆ తర్వాత సతో రజో తమోలలోకి వస్తుంది. చిన్న పిల్లలను కూడా మహాత్మా అని అంటారు, ఎందుకంటే వారిలో వికారాలు ఉండవు. కావుననే వారిని పుష్పాలు అని కూడా అంటారు. సన్యాసుల కన్నా చిన్నపిల్లలను ఉత్తములు అని అంటారు, ఎందుకంటే సన్యాసులు ఎంతో కొంత జీవితాన్ని గడిపి వచ్చారు కదా, వారికి పంచ వికారాల అనుభవం ఉంది. చిన్నపిల్లలకైతే అవి తెలియనే తెలియవు. కావునని పిల్లలను చూడగానే సంతోషం కలుగుతుంది. వారు చైతన్య పుష్పాలు, మనది ప్రవృత్తి మార్గము అని చెప్తున్నారు బాబా. ఇప్పుడు పిల్లలైన మీరు ఈ పాత ప్రపంచం నుండి కొత్త ప్రపంచంలోకి వెళ్ళాలి. అమరలోకంలోకి వెళ్లేందుకు మీరందరూ పురుషార్థం చేస్తారు. ఈ మృత్యులోకం నుండి బదిలీ అవుతారు. దేవతలుగా అవ్వాలంటే అందుకోసం ఇప్పుడు కష్టపడవలసి ఉంటుంది. ప్రజాపిత బ్రహ్మ పిల్లలు సోదరీ సోదరులవుతారు. సోదరీ సోదరులే కదా, ప్రజాపిత బ్రహ్మ సంతానం పరస్పరం ఏమవుతారు? ప్రజాపిత బ్రహ్మ అని గానం చేస్తారు. ఒక్క ప్రజాపితకు పిల్లలుగా అవ్వకపోతే సృష్టి రచన ఎలా జరుగుతుంది? ప్రజాపిత బ్రహ్మకు అందరూ ఆత్మీక పిల్లలు. ఆ బ్రాహ్మణులు దైహికమైన యాత్రలు చేస్తారు, మీరు ఆత్మీక యాత్రను చేస్తారు. వారు పతితులు, మీరు పావనులు. వారు ప్రజాపిత సంతానం కాదు, ఇది మీరు అర్థం చేసుకుంటారు. ఎప్పుడైతే సోదరీ సోదరులుగా భావిస్తారో అప్పుడే వికారాలలోకి వెళ్ళరు. జాగ్రత్తగా ఉండండి, నా పిల్లలుగా అయ్యి ఎటువంటి వికారీ పనులు చేయకండి, లేకపోతే రాతి బుద్ధులుగా అయిపోతారు అని తండ్రి అంటారు. ఇంద్రసప కథ ఉంది. శూద్రుణ్ణి ఇంద్రసభలోకి తీసుకువస్తే అతడి దుర్గంధం రావడం మొదలైంది. అప్పుడు పతితుడిని ఇక్కడికి ఎందుకు తీసుకువచ్చావు అని తనకు శాపం ఇచ్చేస్తారు. నిజానికి ఈ సభలోకి కూడా పతితులెవ్వరూ రావడానికి వీల్లేదు. తండ్రికి తెలిసినా తెలియకపోయినా వారు తమను తామే నష్టపరుచుకుంటారు. ఇంకా 100 రెట్ల దండన పడుతుంది. పతితులకు ఇక్కడకు వచ్చే అనుమతి లేదు. వారి కోసం విజిటింగ్ రూమ్ సరిపోతుంది. ఎప్పుడైతే పావనంగా అయ్యే గ్యారంటీ ఇస్తారో, దైవీ గుణాలను ధారణ చేస్తారో అప్పుడు రానియచ్చు. దైవీ గుణాలను ధారణ చేయడంలో సమయం పడుతుంది. పావనంగా అయ్యే ప్రతిజ్ఞయే ఉంది. దేవతల మహిమ మరియు పరమాత్మ మహిమ వేరు వేరు అని కూడా అర్థం చేయించబడ్డది. పతిత పావనుడు, ముక్తి ప్రదాత, మార్గదర్శకుడు ఒక్క తండ్రియే. వారు అన్ని దుఃఖాల నుండి విడిపించి శాంతిధామంలోకి తీసుకువెళ్తారు. శాంతిధామము, సుఖధామము మరియు దుఃఖధామము, ఇది కూడా చక్రమే. ఇప్పుడిక దుఃఖధామాన్ని మర్చిపోవాలి. ఎవరైతే నంబర్ వారీగా పాస్ అవుతారో వారే శాంతిధామం నుండి సుఖధామంలోకి వస్తారు. వారే అలా వస్తూ ఉంటారు. ఈ చక్రం తిరుగుతూ ఉంటుంది. లెక్కలేనన్ని ఆత్మలు ఉన్నాయి. అందరి పాత్ర నంబర్ వారీగా ఉంది. వారు వెళ్ళేది కూడా నంబర్ వారీగానే.
దానిని శివబాబా వంశవృక్షము లేక రుద్రమాల అని అంటారు. నంబర్ వారీగా వెళ్తారు మరియు నంబర్ వారీగా వస్తారు. ఇతర ధర్మాల వారు కూడా ఇలాగే చేస్తారు. పిల్లలకు రోజు అర్థం చేయించబడుతుంది. స్కూలులో రోజు చదవకపోతే, మురళీ చదవకపోతే అబ్సెంట్ అయిపోతారు. చదువు లిఫ్ట్ అయితే తప్పకుండా కావాలి. గాడ్లీ యూనివర్సిటీలో ఎప్పుడూ అబ్సెంట్ అవ్వకూడదు. చదువు ఎంత ఉన్నతమైనది, దాని ద్వారా మీరు సుఖధామానికి అధిపతులుగా అవుతారు. అక్కడ ధాన్యము మొదలైనవన్నీ ఉచితంగానే లభిస్తాయి, వాటికి ఖర్చు అవ్వదు. ఇప్పుడు ఎంత ఖరీదుగా ఉన్నాయి, 100 సంవత్సరాలలో ఖరీదు ఎంతగా పెరిగిపోయింది. కష్టాలు వచ్చేందుకు అక్కడ అప్రాప్తి అనే వస్తువే ఉండదు అంటున్నారు బాబా. దాని పేరే సుఖధామం. ఇప్పుడు మీరు అక్కడి కొరకు ఏర్పాటు చేసుకుంటున్నారు. మీరు నిరుపేదల నుండి యువరాజులుగా అవుతారు. షావుకారులు తమను నిరుపేదలుగా భావించరు. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. 1. సంపూర్ణ పావనముగా అవుతాము అని తండ్రితో ఏ ప్రతిజ్ఞనైతే చేశారో దానిని ఉల్లంఘించకూడదు. పథ్యమును ఎంతగానో ఉంచాలి. నాలో ఎటువంటి అవగుణాలు లేవు కదా అని మీ చార్టును చూసుకోవాలి. 2. గాడ్లీ యూనివర్సిటీలో ఎప్పుడూ అబ్సెంట్ అవ్వకూడదు. సుఖధామానికి అధిపతులుగా తయారు చేసే ఉన్నతమైన చదువును ఒక్కరోజు కూడా మిస్ చేయకూడదు. మురళిని ప్రతిరోజు తప్పకుండా వినాలి. వరదానము, మనస వాచ కర్మణ పవిత్రతలో సంపూర్ణ మార్కులను తీసుకునే 1 ఆజ్ఞాకారి భవ. వివరణ, మనసా పవిత్రత అనగా సంకల్పంలో కూడా అపవిత్రత సంస్కారము ఇమ్మర్జ్ అయి ఉండకూడదు. సదా ఆత్మీక స్వరూపము అనగా సోదర భీవపు శ్రేష్ట స్మృతి ఉండాలి. వాచలో సదా సత్యత మరియు మధురత ఉండాలి. కర్మణాలో సదా నమ్రత, సంతుష్టత మరియు హర్షిత ముఖత ఉండాలి. ఈ ఆధారంతోనే నంబర్ లభిస్తుంది మరియు బాబా కూడా ఇటువంటి సంపూర్ణ పవిత్ర ఆజ్ఞాకారి పిల్లల గుణగానమును చేస్తారు. వారే తమ ప్రతి కర్మ ద్వారా బాబా యొక్క కర్తవ్యమును నిరూపించే సమీప రత్నాలు అంటున్నారు బాబా. స్లోగన్ అయింది, సంబంధ సంపర్కములు మరియు స్థితిలో లైట్గా అవ్వండి, దినచర్యలో కాదు అని చెప్తున్నారు బాబా. అచ్చా, ఓం శాంతి.